46 ఏళ్ల తెలుగు చిత్రసీమలో ఎన్నో సంచలన విజయాలు, మరెన్నో డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. ప్రతి హీరో అద్భుతమైన విజయంతో పాటుగా భారీ ఫ్లాప్లను సైతం చవిచూశాడు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఏడాదికి సుమారు 200కు పైగా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఇందులో తెలుగు స్ట్రైట్ గా వచ్చిన ఫిల్మ్స్ తో పాటు వివిధ భాషల డబ్బింగ్స్ సినిమాలు కూడా ఉంటాయి. ఇందులో కొన్ని చిత్రాలకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా వాటిని తారుమారు చేస్తూ అవి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోతాయి. 2019కి గాను ఫ్యాన్స్ అంచనాలని అందుకోలేకపోయినటువంటి కొన్ని చిత్రాలను ఇప్పుడు చూద్దాం. వినయ విధేయరామ, రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి వచ్చిన చిత్రం వినయ విధేయరామ. మాస్ డైరెక్టర్ బోయపాటి సీను ఈ సినిమాని తెరకెక్కించారు. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీగా అంచనాల్ని పెట్టుకున్నారు. రిలీజ్ అయిన తర్వాత అవి కాస్త నీరు కారిపోయాయి. కథనంలో కొత్తదనం లేకపోవడం, సినిమా అంతా కూడా ఒక మూస పద్ధతిలో తెరకెక్కడంతో బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మారింది. ఎన్టీఆర్ బయోపిక్, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర కథను 2 పార్ట్లుగా తెరకెక్కించారు. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. అన్నగారి బయోపిక్ అంటే స్వతహాగానే ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొంటాయి, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం పూర్తిగా ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఫలక్నామా దాస్, రౌడీ విజయ్ దేవరకొండ మాదిరిగా యంగ్ హీరో విశ్వక్ సేన్ యువతలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని అనుకున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా పలు వివాదాలు చోటు చేసుకోవడం జరిగాయి. దీంతో ఒక్కసారిగా చిత్రానికి మంచి హైప్ క్రియేట్ అయింది, కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. దీంతో విశ్వక్ సేన్ 1 ఫిల్మ్ హీరోగా మిగిలిపోయాడు. జయా కామ్రేడ్, యూత్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించినటువంటి చిత్రం డియర్ కామ్రేడ్ సోషల్ మెసేజ్తో కూడిన ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, అలాగే కొన్ని రకాలైనటువంటి చోట్ల సీన్స్ అనేవి ల్యాక్ కావడంతో ప్రేక్షకులకి పెద్దగా నచ్చలేదు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రావటలేకపోయింది, కానీ ప్రైమ్లో మాత్రం ఎక్కువ మంది వీక్షకులను పొందగలిగింది డియర్ కామ్రేడ్. మన్మధుడు 2, ఈ సంవత్సరంలో చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన సినిమాల్లో ఇదొకటి. నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో వచ్చిన మన్మధుడు 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాటి మన్మధుడు మ్యాజిక్ రిపీట్ అవుతుందని అందరూ భావించారు, కానీ ఈ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు, వల్గర్ కామెడీ జనాలకు పెద్దగా నచ్చలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.